కరెక్ట్గా ఎన్నికల ఏడాది, బయట జరుగుతున్న ప్రచారం నిజమైతే మినీ జమ్లే రావడానికి ఒక 4-5 నెలలు ఉన్నాయి. యాజ్ పర్ షెడ్యూల్ అంటే 7 నుంచి 8 నెలలు ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి సాధారణ ఎన్నికలతో కలిపి. ఇలాంటి ఎన్నికల ఏడాదులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది వైసీపీకి నష్టం కలిగించేది, టీడీపీకి లాభం కలిగించేది అంటున్నారు. ఇది ఖచ్చితంగా సింపతి ఓటుగా సానుభూతి ఓటుగా మారుతుంది అంటున్నారు. మీ అంచనా ఏంటి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు చంద్రబాబు నాయుడు కేసులో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కొమ్మ జైలు జీవితం గడిపాక ఎన్నికలు వచ్చాయి, దేర్ వాజ్ సఫిషియెంట్ టైం. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో గనక విజయవంతంగా ఇఫ్ టీడీపీ వైసీపీ గవర్నమెంట్ సక్సీడ్స్, అంటే ఈ లీగల్ బ్యాటిల్లో సక్సీడ్ అంత సులభం కాదు. ఇక్కడ మన న్యాయ వ్యవస్థలో అనేక లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ లంచ్ మోషన్ మూవ్ చేశారని వార్తలు వస్తున్నాయి, అంతే కదా? సో హైకోర్టులో తేలుతుంది, అంటే జ్యుడిషియల్ రిమాండ్ అనే క్వశ్చన్ చేస్తూ తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు పోతుంది. అందువల్ల పర్సనల్ లిబర్టీని అంత సులభంగా మన రాజ్యాంగం ఆంక్షలు విధించాలని అంగీకరించారు. అన్లెస్ వెరీ 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 సబ్స్టాన్షియ్ కేసు ఉంటే తప్ప పర్సనల్ లిబర్టీ ప్రివేల్స్ ఓవర్ అదర్ థింగ్స్. అందువల్ల ఒక అందులో ఒక పార్టీ రాజకీయ పార్టీ నాయకుడిగా ఏ పౌరునికైనా పర్సనల్ లిబర్టీ ముఖ్యమవుతుంది. అందువల్ల అంత సులభం కాదు ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడును లోకేష్ను జైల్లోనే ఉంచడం. అంటే ఇక్కడ ఒక పాయింట్ నాగేశ్వర్ గారు నేను యాడ్ చేస్తుంది, ఆల్రెడీ నిన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి మాకు విచారించే అనుమతి ఇవ్వాలంటే ఒక పిటి వారెంట్ని సిఐడి నిన్న ఏసీబీ కోర్టులో వేసింది. అలాగే అటు మంత్రులు చెప్తున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నప్పుడు ఫైబర్ నెట్, ఫైబర్ గ్రిడ్, తర్వాత పట్టిసీమ, ఈఎస్ఐ స్కామ్ ఇంకా చాలా ఉన్నాయని పదే పదే చెప్తున్నారు. అనుమానమే లేదు. ఇప్పుడు ఒక కేసు తీవ్రత తగ్గిన తర్వాత ఇంకో కేసు ఆధారంగా తీవ్రత తగ్గక ముందే వేస్తారు డబుల్ కేసులు కూడా. మీకు అది విజయసాయిరెడ్డి బహిరంగంగానే చెప్పాడు కదా, వదిలే ప్రసక్తే లేదు, ఒక్క కేసే కాదు వాళ్ళు చాలా హోంవర్కే చేశారు. ఇప్పుడు మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అధికార వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ కేసులోనే కాదు మిగతా కేసుల్లో కూడా చాలా చాలా హోంవర్క్ చేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి ఎస్ఎస్ఎస్ఎస్ అని. సో ఏమి చేయాల్సి అంటే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకు జైల్లోనే ఉంచాలి. టార్గెట్ 1 వైసీపీది. టార్గెట్ 2 లోకేషన్ కూడా జైల్లో వేయాలి. టార్గెట్ 3 చంద్రబాబు నాయుడు లోకేష్ లేని తెలుగుదేశంతో పోరాడాలి. ఇది టార్గెట్ 3. అయితే టార్గెట్ 4 ఇవేవి కాలేదనుకోండి, ఎందుకంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇష్టాయిష్టాలపై ఆధారపడదు కదా. దానికో ప్రాసెస్, లా, చట్టము, కోర్టులు ఇవన్నీ ఉంటాయి. అవి జరగనప్పుడు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు డీలెజిటమైజ్ కావడం. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు క్లెయిమ్ ఏంటి, జగన్ జైలుకు పోయాడు, నేను ఏ కేసు లేను, నిప్పులాగా బతికాను. సో దాన్ని డీలెజిటమైజ్ చేయడం అనేది వైసీపీ మరో వ్యూహం. అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల అవినీతి అనే పొలిటికల్ నరేటివ్ చుట్టూ టీడీపీ మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తుంది. సో ఆ ప్రచారానికి ఒక కౌంటర్ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే జగన్ కాదు అసలు చంద్రబాబే పెద్ద కరప్ట్, ఇప్పటిదాకా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు, కానీ ఒక గట్టి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయవు, ఎవరికైనా ఒక సమయం వస్తుంది అనే పొలిటికల్ నరేటివ్ వైసీపీ బిల్డ్ చేయదలుచుకుంది. సో ఈ పొలిటికల్ నరేటివ్ అంటే ఫస్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు లోకేష్లు పార్టీకి ముందుండి క్రియాశీలకంగా ఎన్నికల నాయకత్వం వహించేలా చేయగలగడం, అది చేయలేనప్పుడైతే ఈ సెకండ్ ఆప్షన్ ఎలాగుంటుంది, ఒక పొలిటికల్ నరేటివ్ను ఏర్పాటు చేయడం. ఈ రెండవది అయితే ఎలాగో వాళ్ళు ఆల్రెడీ సెటిల్ మోషన్, అది మొదటిది ఏమవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వశక్తులు వడ్డుతుంది, అన్ని రకాల హోంవర్క్ చేస్తుంది, అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఏమని చంద్రబాబు నాయుడును లోకేష్ని చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉంచేటట్టు లోకేష్ కూడా పంపేటట్టు. సో అది ఆల్రెడీ వైసీపీ నేతలు ఓపెన్ చెప్తున్నాం, మనం చెప్పేది ఏం కాదు కదా. సో అందువల్ల ఆ ప్రయత్నం గ్యారంటీగా చేస్తారు. అది ఎంతమేర నిలబడతారో చెప్పలేం, నిలబడుతుందని చెప్పలేం, కానీ వైసీపీ ప్రయత్నంలో మాత్రం ఇంగ్లీష్లో ఈడియం ఉంటుంది, లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్, అంటే ఏ రకమైన అవకాశాన్ని వదులుకోరు.